విధ్వంసం. కొన్ని వందల మంది మేము కాలేజీలు చదివే రోజుల్లో రౌడీషీటర్లుగా మారినటువంటి వాళ్ళని మేము తర్వాత మళ్ళీ జర్నలిస్ట్గా అదే కవర్ చేసాం. ఆనాడు శివా సినిమాల ప్రభావం లేకపోతే ఏంటనే. ఐపీఎస్ అధికారులు మార్చారు, పోలీస్ బాస్ని మార్చారు, ఇందులో సిఎస్ బాధ్యత ఎంత? సిఎస్ కూడా సమన్లు వచ్చినాయి ఈసీ నుంచి. ఇది వెర్రితనంతో కూడినటువంటి పని. చీఫ్ సెక్రటరీ పని నిధులకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇక్కడ ఏంటంటే చీఫ్ సెక్రటరీని వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు, ముందుగా కంట్రోల్ చేయాలి, ముందుగా ఆయన తీసేపిచ్చాలని ప్రయత్నించారు. అది సాధ్యం కాలేదు కాబట్టి ఆ కడుపు మంట తీర్చుకోవడానికి ఇప్పుడు ఈ పని చేయించినట్టుంది పైనుంచి. అంటే ఆయన నివేదికలు ఇవ్వడం లేదన్నా లోపమా? ఈసీకి సరైన నివేదికలు ఇవ్వలేకపోయారా? ఈసీకి ఆయనే నివేదిక ఇస్తాడు, డీజీపీ ఇవ్వాలి కానీ లా అండ్ ఆర్డర్కి. ఆయన నివేదిక దేనికి సంబంధించి ఉంటుంది? ప్రభుత్వానికి సంబంధించినటువంటి రెవెన్యూ పరంగా కానీ ఏదన్నా ఉంటే ఉంటుంది. లా అండ్ ఆర్డర్ డీజీపీ అందులో పెట్టింది వీళ్ళే, ఇంటెలిజెన్స్ చీఫ్ పెట్టించింది వీళ్ళే, వాళ్ళిద్దరు చేసిన తర్వాత ఈయన చేయాలి దానికి. వీళ్ళిద్దరు కరెక్ట్ కాదని ఆయన రాసి ఇవ్వాలి నివేదిక. అంటే ఇప్పుడు ఏం చెప్పబోతారు వీళ్ళు ఇద్దరు? ఏముంది, కంట్రోల్ చేస్తున్నాం, ఆల్రెడీ అందరిని గృహ నిర్బంధం చేసాం, 144 పెట్టాం, దారికి వస్తున్నాయి అని చెప్తారు. తర్వాత రేపటి పేపర్లో లేకపోతే మధ్యాహ్నం బ్రేకింగ్లు ఏమొస్తుందంటే మీరు మీ ప్రవర్తన మాకు నచ్చలేదు, ఇది తీవ్రంగా ఆలోచిస్తున్నాం మేము, చర్యలు ఏమన్నా ఉంటాయా వీళ్ళిద్దరి మీద? చూడాలి, మేబీ ఇక్కడ అధికారుల్ని ఇప్పుడు డీజీపీని తీయాలనుకోరు కానీ చీఫ్ సెక్రటరీని ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారు, కసితో ఉన్నారు, మరి ఏం చేయగలుగుతారు చూడాలి. ఈ ఘటనకు ఆయన బాధ్యతను చేసి మార్చే ఆలోచన ఏమైనా ఉంటుంది చూడాలి అదే.